प्रकाशम जिला तरलुपाड़ मंडलम केतगुड़िपी ग्राम पंचायती स्थानिक केदारेश्वर स्वामी आलय प्रांगण में एर्पट्ट पच्चदन परिशुभ्रता पौष्टिकाहार आहार भद्रता अवगाहना सदस्य केतगुड़िपी सर्पंच दूदेकुल पेद्दमस्तान आध्वर्यंलो घन निर्वहिंचारू मुख्य अतिथुलुगा डीआरडीए प्रोजेक्ट डायरेक्टर तेल्ल रविकुमार तरलुपाड़ मंडलम एंपीपी सूरेड्डी भूलक्ष्मी रामसुब्बारेड्डी एंपीडीओ एस नरसिंहुलु पाल्गोन्नारु ई सदर्भंगा प्रोजेक्ट डायरेक्टर तेल्ल रविकुमार मात्लाडुतू प्रति ओक्करू इंटिलोनी चेत्तनु रोड्ल मीद वेय హరిత రాయబారులు వచ్చి చెత్త తీసుకొని వెళ్తారని చెప్పారు. ప్రతి ఒక్కరూ పచ్చదనం కోసం ఒక చెట్టు నాటి మనగడకు ఉపయోగపడేలా చేయాలన్నారు. నీటిని వృధా చేయకుండా రోడ్ల మీద వేయకుండా చూడాలని అన్నారు. అనంతరం సర్పంచ్ దూదేకుల పెద్దమస్తర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం అందరి బాధ్యత అని ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజల భాగస్వామ్యంతో సమిష్టి కృషితో కొనసాగించాలని సూచించారు. ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ డైరెక్టర్ విజయ్ కుమార్ ఉచితంగా 100 పండ్ల మొక్కలను ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. పచ్చదనం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెట్లను పెంచడం ద్వారా భావితరాల ప్రజలకు వాతావరణానికి మేలు చేసిన వారం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి రామసుబ్బారెడ్డి ఎంపీడీఓ ఎస్ నరసింహులు ఏపీఎం పిచ్చయ్య డిఆర్డీఏ కోఆర్డినేటర్ సుధాకర్ మెడికల్ ఆఫీసర్ కిషోర్ కుమార్ ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ డైరెక్టర్ విజయ్ కుమార్ సచివాలయ ఉద్యోగులు అంగన్వాడీ కార్యకర్తలు వెలుగు క్రాంతి పదం విఏఓలు ఇక గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు. వర్షాలు కూడా పడుతూ రెయినీ సీజన్ ప్రారంభమైన అందున ఈ మొక్కలు నాటితే బ్రతికేందుకు అనువైనటువంటి వాతావరణంలో మొక్కలు ప్రతి ఇంటికి కూడా ఈ గ్లోబల్ ఆల్ఫా గ్లోబల్ మినిస్ట్రీస్ వాళ్ళు సమకూర్చినటువంటి ఉచితంగా ప్రతి ఇంటికి కూడా కొన్ని మొక్కలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లా ఈ గ్రామంలో ఎన్ని గృహాలు ఉన్నాయో అన్ని గృహాలకు కూడా వాళ్ళు మొక్కలు ఉచితంగా సప్లై చేస్తూ ఉన్నారు. ఈ మొక్కలన్నింటినీ కూడా బ్రతికించుకునే విధంగా మరి వాటిని సంరక్షించుకునే విధంగా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి పచ్చని నోట్లు కాదు పచ్చని చెట్లు అవసరము మానవాళికి అనేటువంటి నినాదంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ కానీ లేదా సోషల్ ఫారెస్ట్రీ కానీ ఉన్నప్పటికీ కూడా మనము స్వయం సహాయక సంఘాలను ఇన్వాల్వ్ చేయడం ద్వారా మొక్కల్ని విస్తృత స్థాయిలో నాటి పెంచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టేందుకు ఇది మరి ఎంత ముందు కూడా జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా గ్రామంలో మహిళలంతా మహిళలపై గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించినటువంటి మీ అందరికీ కూడా వందనాలు. అంతేకాదు ఈ వర్షాకాలం సీజన్లో మీరంతా కూడా కలిసినట్టుగా ప్రతి ఇంట్లో మొక్కలు నాటించి పెరట్లో కూరగాయలు పండించుకొని మన ఇంటిని మన ఇంటి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు మీరు ముందుకొచ్చి ఈ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతారని చెప్పేసి ఈ సందర్భంగా మీరందరినీ ఆశిస్తా ఉన్నాను. గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో మీకు అక్కడి కూడా సచివాలయ సిబ్బంది మహిళా వాలంటీర్లు మెడ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు అంగన్వాడీ ఆచార్యులు కార్యకర్తలు మరియు ఎంత గంభీరంగా చేసి మేము కూడా